యాసంగి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ మంత్రి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు. తక్షణమే మొక్కజొన్న సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. యాసంగిలో దాదాపు 6,50,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు అయిందని, దాదాపు 17.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. మొక్కజొన్న క్వింటాల్కు మద్దతు ధర 1,962 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ప్రధానంగా మొక్కజొన్న సాగు చేపట్టారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ రెడ్డి అందిస్తారు. లివిల్, రాజేష్, ఏదైతే సీఎం కేసీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం, రైతు ప్రభుత్వాన్ని మరోసారి నిరూపించుకుంది. ఏదైతే రైతులు యాసంగిలో మొక్కజొన్న సాగు చేశారు, సాగు చేసిన మొత్తం మొక్కజొన్నను కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనాలని సీఎం కేసీఆర్ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలుకు సంబంధించి ఏర్పాటు కూడా చేయాలని చెప్పి చెప్పారు. మొక్కజొన్న కొనుగోళ్లు దాదాపు 6,50,000 ఎకరాల్లో సాగు చేసినట్టు మనకు అధికారిక లెక్కలు తెలుస్తున్నాయి. అంతేకాకుండా 17,37,000 మెట్రిక్ టన్ల దిగుబడి వస్తుందని కూడా ఇప్పటికే అంచనా వేశారు. ప్రధానంగా ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మంతో పాటు కరీంనగర్ జిల్లాల్లో మొక్కజొన్న సాగు యాసంగిలో ఎక్కువగా చేస్తారు. వీటన్నింటికి కూడా ప్రభుత్వమే మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పారు. మొక్కజొన్న క్వింటల్ మద్దతు ధర వచ్చేసి 962 రూపాయలుగా ఇప్పటికే నిర్ణయించారు. ఖచ్చితంగా ఈ రైతు పండించిన మొక్కజొన్న కొనుగోలు మొత్తం, మొక్కజొన్నకు సంబంధించి కొనుగోలు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని, తక్షణమే ఏర్పాట్లు కూడా చేయాలని సందర్భంగా చెప్పారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి కూడా అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. మొత్తం కూడా ఏదైతే ఇటు అకాల వర్షాలకు పడుతున్న నేపథ్యంలో ఇటు రైతును ఆదుకుంటూనే మరోపక్క మొక్కజొన్న సంబంధించి కూడా కొనుగోలు చేయాలని సర్కారు నిర్ణయం పట్ల ఆశం వ్యక్తం చేస్తున్న రైతన్నలు. మొత్తాన్ని చూసినట్టయితే ఈ 6,50,000 ఎకరాల్లో చేసిన మొక్కజొన్న పంటకు సంబంధించి 17,37,000 మెట్రిక్ టన్ల దిగుబడి వస్తుంది. కాబట్టి వీటన్నింటినీ కూడా వెంటనే ఏదైతే ప్రభుత్వం ఆధ్వర్యంలో కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం వారికి డబ్బులు చెల్లించే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాల అధికారులతో కూడా ప్రత్యేకంగా నిరంజన్ రెడ్డి మాట్లాడినట్టు తెలుస్తుంది. మొత్తాన్ని చూసినట్టయితే ఈ యాసంగి మొక్కజొన్న కొనుగోలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం పట్ల ఆశం వ్యక్తం చేస్తున్నారు రైతులు. రైట్, థ్యాంక్ యూ లివిల్ రెడ్డి. యాసంగి మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని సీఎం కేసీఆర్ మంత్రి నిరంజన్ రెడ్డిని ఆదేశించారు. తక్షణమే మొక్కజొన్న సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. యాసంగిలో దాదాపు 6,50,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగైందని, దాదాపు 17.37 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేశారు. మొక్కజొన్న క్వింటాల్కు మద్దతు ధర 1,962 రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది. ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో ప్రధానంగా మొక్కజొన్న సాగు చేపట్టారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు వెంటనే చర్యలు చేపట్టాలని అధికారులకు మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.